పంచతంత్ర కథల్లో ఈరోజు బోయవాడు పావురాలు కథని చెప్పుకుందాం. ఒక అడవిలో పూరుక వృక్షము క్రింద బోయవాడు నూకలను నేల మీద చల్లి వాటిపై వలని పరిచి ఉంచాడు. ఆకాశంలో ఎగురుకుంటూ ఒక పావురాల గుంపు అటువైపుగా వస్తూ ఉన్నది. ఆ పావురాలకి రాజు చిత్రగ్రీవుడు. చిత్రగ్రీవుడు పైనుంచి క్రింద చల్లి ఉన్న నూకలను గమనించి, ఇది మనుషులు తిరగని ప్రదేశము, ఇక్కడికి నూకలు ఎలా వచ్చాయి? బోయవాడు బలపరిచి ఉంటాడు, కొంచెము ఆలోచించాలి, మనం అప్పుడే క్రిందకు దిగవద్దు అని మిగిలిన పావురాలతో అన్నాడు. ఆ పావురాలలో ముసలి పావురం, మనం ఆహారం కోసం బయలుదేరాము, కళ్ళకెదురుగా ఆహారం కనిపిస్తోంది, అనేక సందేహాలతో మనం కళ్ళకెదురుగా ఉన్న ఆహారాన్ని వదులుకుంటామా అంటూ క్రిందకు వాలింది. దానితో పాటు మిగిలిన పావురాలు కూడా క్రిందకు వాలాయి. వేటగాడు పరిచిన వలలో చిక్కుకున్నాయి. తామంతా వేటగాడి వలలో చిక్కుకున్నామని గ్రహించి ఆందోళనతో మిగిలిన పావురాలన్నీ గొడవ చేయసాగాయి. చిత్రగ్రీవుడు తన స్నేహితులకి కంగారు పడవద్దని, తగిన ఉపాయం ఆలోచించి బయటపడదామని ధైర్యం చెప్పాడు. అందరం ఒక్కసారిగా వలతో పాటు ఎగిరిపోదాం, అలా కలిసికట్టుగా ఒక్కసారిగా ఎగిరిపోయి తప్పించుకుందాం అని ఉపాయం చెప్పాడు. అన్ని పావురాలు ఒక్కసారిగా ఆకాశంలోకి వలతో పాటుగా ఎగిరాయి. దూరం నుంచి ఇది చూసిన వేటగాడు పావురాలే కాక తన వల కూడా పోతోంది అని ఆత్రంగా వాటి వెంట కొంత దూరం పరిగెత్తి అరిచి కూలబడ్డాడు. చిత్రగ్రీవుడు తన గుంపుతో వలతో సహా తన స్నేహితుడైన హిరణ్యకుడు అనే ఎలుక ముందు వాలాడు. హిరణ్యకుడు భయంతో తన కలుగులోకి దూరాడు. వెంటనే చిత్రగ్రీవుడు, మిత్రమా, హిరణ్య, మేమంతా ఒక వలలో చిక్కి ప్రాణాపాయంలో ఉన్నాము, నువ్వే మమ్మల్ని రక్షించాలి, బయటికి రా అని పిలిచాడు. తన స్నేహితుడైన చిత్రగ్రీవుడిని చూసి సంతోషంతో బయటికి వచ్చి చిత్రగ్రీవుణ్ణి బంధవిముక్తుణ్ణి చెయ్యడానికి వలని కొరకడం మొదలుపెట్టాడు. అంతా చిత్రగ్రీవుడు, మిత్రమా, ఆగు, ముందు నా పరివారాన్ని రక్షించు, తరువాత నన్ను బంధవిముక్తుణ్ణి చెయ్యవచ్చు. ఎందువల్లనంటే నువ్వు ఈ పని చేస్తూ చేస్తూ అలసిపోవచ్చు. రాజుగా నా కర్తవ్యం ముందుగా నా పరివారాన్ని కాపాడటం, చివరిగా నన్ను నేను రక్షించుకోవటం అని అన్నాడు. ఈ మాట వింటూనే హిరణ్యకుడు చాలా సంతోషించి వెంటనే తన ఎలుకల సైన్యాన్ని పిలిచాడు. అవన్నీ చకచక వలని తునాతునకలు చేసి పావురాలని విడిపించాయి. చిత్రగ్రీవుడు తనని తన పరివారాన్ని కాపాడినందుకు హిరణ్యకుడికి కృతజ్ఞతలు తెలిపి హాయిగా వెళ్ళిపోయాడు. ఈ పంచతంత్ర చిన్న కథలోని నీతి, స్నేహితుల వల్ల కలిగే లాభం, ఐకమత్యమే బలం అనే నీతిని స్పష్టంగా తెలుస్తోంది.